మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప రాజనీతిజ్ఞుడని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పాలనా దక్షత, ముందుచూపు, దేశభక్తి మిళితమైన వాజ్పేయి నాయకత్వంలో తనకు పనిచేసే అవకాశం లభించడం అదృష్టమని గవర్నర్ పేర్కొన్నారు. వాజ్పేయి హయాంలో దేశంలో ఎన్నో సమున్నత పథకాలు అమలు చేసి దేశాభివృద్ధికి దోహదపడ్డారని పేర్కొంటూ ఘన నివాళులు అర్పించారు. మహిళలపై దాడులకు పాల్పడే నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత తెలిపారు. గుంటూరులో పట్టపగలు హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 10 లక్షల రూపాయల చెక్కును వారికి అందజేశారు. బీటెక్ విద్యార్థిని రమ్యను హత్య చేసిన నిందితుడు శశికృష్ణను అరెస్టు చేశామని ఇన్ఛార్జి డీఐజీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఇన్స్టాగ్రామ్ లో 6 నెలలుగా రమ్య శశికృష్ణకు పరిచయం ఉందని, తనని ప్రేమించాలని శశికృష్ణ రమ్యను వేధించేవాడన్నారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుణ్ణి పట్టుకున్నామని, శవ రాజకీయాలు చేయడం మంచిది కాదని రాజశేఖర్ అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదువుకునే పేద విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలగకుండా వివిధ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చిన సందర్భంగా గుంటూరులోని పరమయ్య గుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ లబ్ది కోసమే లోకేష్ వచ్చారంటూ వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆరోపించాయి. ఈ క్రమంలో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 530 మంది మహిళలపై దాడులు జరిగాయన్నారు. పట్టపగలే నడి రోడ్డుపై రమ్యను హత్య చేస్తే ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడానికి వెళితే టీడీపీ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో దళిత యువతి దారుణ హత్యకు గురైతే జగన్ స్పందించకపోవడాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తప్పుబట్టారు. దళిత యువతి ముఖం చూడడానికి కూడా ముఖ్యమంత్రికి మనస్సు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. మృతురాలి కుటుంబానికి తక్షణమే 1 కోటి రూపాయల పరిహారం అందచేయాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమిచ్చి చనిపోయిన యువతి తండ్రికి 5 ఎకరాల పొలం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత యువతి దారుణంగా హత్యకు గురైతే నారా లోకేష్, టీడీపీ నేతలు ఆమె కుటుంబాన్ని పరామర్శించకూడదా అని ఆయన నిలదీశారు. మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబుని గుంటూరు ఎస్పీ లాగి చెంప మీద కొట్టడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సదరు పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యా కానుకతో విద్యారంగంలో పెను మార్పులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నాడు నేడు కార్యక్రమ పనులలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మరణం బీజేపీతో పాటు దేశానికి తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. వాజ్పేయి 3వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అభివృద్ది కార్యక్రమాలతో పాటు అట్టడుగున వారు కూడా అభివృద్ది చెందాలని, వాజ్పేయి అనేక పథకాలు ప్రవేశపెట్టారని సోము వీర్రాజు గుర్తు చేశారు. ఎస్సీలను వేధింపులకు గురి చేయడం చంద్రబాబు పేటెంట్ అని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి జగన్ ఊరుకోరని ఆయన స్పష్టం చేశారు. లోకేష్ చేసిన హడావిడికి ఆయన్ను అరెస్టు చేయకపోతే తప్పవుతుందన్నారు. శవాల్ని పీకు తినే రాబందుల కంటే ముందే లోకేష్ వాలిపోయి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్తలను దూషించడంపై ఎంపీ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని, శవ రాజకీయాలు మానుకోవాలని హితో పలికారు. ప్రజల అర్జీలను పరిశీలించి త్వరితగతిన వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆమె కోరారు. దాదాపు 4 నెలల సుదీర్ఘ విరామం అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాల యాజమాన్యాలు అన్ని చర్యలు చేపట్టాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.